రాయలసీమలో వర్దాపురం సూరి ఎలియస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అంటే తెలియని వారు ఉండరు అనంతపురం జిల్లా ధర్మవరం శాసనసభ్యుడు తెలుగుదేశం నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భారీ అంగబలం ఉన్న లీడర్ మంచికి మంచి చెడుకు చెడు టైప్ వీధి పోరాటానికి అయినా న్యాయ పోరాటానికి అయినా దేనికైనా డి అంటే డి కొట్టగలవాడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే వర్ధాపురం సూర్య అంటే వైసీపీకి టెర్రర్ కారణం ఆయన చేపట్టిన ఆపరేషన్ వైసీపీ గతంలో మీ సాక్షి ఆయనపై తప్పుడు వార్తలు రాసిందని ఏం చేశాడో తెలుసు కదా ప్రతిపక్షానికి పేపర్ ఉంది కదా అని నోటికొచ్చిన తప్పుడు వార్తలన్నీ రాసినందుకు ఆయనకు ఎక్కడో కాలింది సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేశారు అంతా ఇంత కాదు ఏకంగా ఐదు కోట్లకు దావా వేయడం సీమలోనే సంచలనంగా మారింది తన నియోజకవర్గంలో జగన్ పార్టీ జెండా లేకుండా చేస్తానని పగబట్టినట్టుగా ప్రతిరోజు వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో వైసీపీ కమిటీలు కమిటీలనే మొత్తంగా టీడీపీలోకి తీసుకువస్తున్నాడు రూరల్లో అయితే గ్రామాలకు గ్రామాలు వైసీపీ జెండాను దించి పసుపు జెండా ధరిస్తున్నాయి దాంతో వైసీపీకి అతని జోలికి వెళ్లాలంటేనే భయం పట్టుకుంది ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ చేపడుతున్న కార్యక్రమాలు వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా వైసీపీ శ్రేణులు టీడీపీ బాట పడుతున్నాయి టీడీపీ గెలుపును ఏకపక్షంగా మార్చేసే చేరికలు ఇవి నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే సామాజిక వర్గంకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన వంద కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే కోనుకుంట్ల సూర్యనారాయణ సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్జం పుచ్చుకొనున్నాయి అలాగే ధర్మవరం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సరితాల దత్తగిరి ఐదు వందల మంది పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి వేశారు వీరంతా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఖండవాళ్ళు వేసి పార్టీలోకి వారిని ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆహ్వానించారు సూరి ఏ ఊరికి అయినా తాను వచ్చినప్పుడు జనం చెప్పిన సమస్య ఏదైనా అది నెరవేర్చకనే మళ్లీ మీ వద్దకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పారు అలాగే చేస్తున్నారు అదే గ్రామానికి చెందిన సూరయ్య అనే వృద్ధుడు ఎమ్మెల్యే వెహికల్ దగ్గరికి వచ్చి ఆరోగ్యం సరిగే లేదని చెప్పగానే జేబులో నుంచి ఐదు వేల డబ్బు తీసిచ్చి సాయం చేశారు వైసీపీ వాళ్ళు ఆయన గురించి కానీ ఆయన నియోజకవర్గం గురించి కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరికి మంచి కాదు అందుకే జగన్ బాబు జర జాగ్రత్త ఈ ఎన్నికల్లో ఆయన ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరనివ్వను అంటున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్ లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక్క కామెంట్తో ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి మీకిష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని పెట్టండి